తెలంగాణ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన తలపిస్తుందని ధ్వజమెత్తారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. యావత్ ప్రపంచంలోనే ఘనంగా జరుపుకునే పండుగ గణనాథుని పండుగ. అలాంటి పండుగపైన తెలంగాణ రాష్ట్రంలో ఆంక్షలా అని ఆరోపించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ అయిన డాక్టర్ భగవంతరావు. 5 రోజులైన వినాయక నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టకపోవడం బాధాకరమని ఆరోపించారు. చలో ట్యాంక్ బండ్ వినాయక సాగర్ పరిక్రమ బైక్ ర్యాలీకు పిలుపునిచ్చారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. పిలుపునిచ్చిన ఈ నేపథ్యంలోనే పోలీసులు బైక్ ర్యాలీని అడ్డుకొని గణేష్ ఉత్సవ సమితి సభ్యులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక ఏముంది, హైదరాబాద్ నగరంలో పలు చోట్ల హిందూ సంఘాలు ధర్నలు రాష్ట్ర రోకులు చేశారు. ఒక వర్గం పండుగలకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్లి బియ్యం పప్పులు ఇంకా బట్టలు పంపిణీ చేస్తారు. మా హిందూల పండుగ మా సొంత డబ్బులతో జరుపుకుంటే ఆంక్షలు విధిస్తారా అని ఆగ్రహించారు డాక్టర్ భగవంతరావు. తెలంగాణ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ నిర్వధిక నిరాహార దీక్షను చేపట్టారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చేపట్టిన నిర్వధిక నిరాహార దీక్షకు ఎట్టకేలిక దిగొచ్చిన తెలంగాణ రాష్ట్ర సర్కార్ ట్యాంక్ బండ్ వినాయక సాగర్ పైన నిమజ్జనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా జిహెచ్ఎంసి అధికారులు. వీడియో డేస్ హిందూ టుడే. పేపర్ లో స్టేట్మెంట్ చూస్తాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ చూసుకొని చెప్తాడు, అన్ని ఏర్పాటు ఏడు ఉన్నాయి చూపి మనం. అటు చూపించిన తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత మేము లేస్తాం ఇక్కడ నుంచి. మజాక ఆడుతున్నారా? అది వ్యక్తిత్వం ఉన్నదా? ఏ హిందూ సమాజం ఇంతమంది ఉండి ఒకరికేమో పండుగ వస్తే బియ్యము పప్పు చక్కెర బట్టలు తీసుకుపోయి ఒకరి ఇంట్లో ఇస్తారు, మాకేమో మా పండుగ చేసుకోవడానికి ఇబ్బందుల పాలు చేస్తాడు ఓట్ల పరం. నీ రాజకీయం తీసుకుపోయి ఇంట్లో పెట్టుకో. కార్మిక ఉత్సవాలు నిజాం కాలంలో బ్రిటిష్ కాలంలో ఎవడ ఆపలేదు? ఎవరి తాత జాగి రావాలి? చెరువు ఎవరిది? ప్రజల డబ్బుతో కట్టింది, ప్రజలు ఉపయోగించుకోవద్దా? వీరికి వెయ్యమని ఎందుకు అఫిడవిట్ ఇస్తాడు సుప్రీంకోర్టులో? ఎవడు ఇవ్వమన్నాడు? హైకోర్టు చెప్పిద్దా విధంగా ఇవ్వమని? యూనిలేటర్ పోయి వచ్చే సంవత్సరం నుంచి ఒక్క గణేష్ కూడా పడనీయమని సుప్రీంకోర్టులో ఎట్లా చెప్తాడు ఇతను? ప్రభుత్వం తరఫున మళ్ళీ ఇక్కడ వచ్చి నాటకాలు ఆడతాడు, ధార్మిక ఉత్సవాలతో రాజకీయం చేస్తాడు, వ్యక్తిత్వం ఉందా? హిందువులు బంధువులు అని తిడతాడు, కాశీ జెండలు బంగాళాఖాతం హిందు మహాసముద్రంలో పడేయమంటాడు. అతడు వీడు ఎవరు? వీడు ముఖ్యమంత్రియా? సెక్యులర్ ప్రభుత్వానికి ప్రతినిధియా? రాజ్యాంగానికి ప్రతినిధిగా రాజ్యాంగంలో ఈ విధంగా మాట్లాడమని చెప్పినరా?